నమస్తే అండి మన దేశంలో కొన్ని చోట్ల మద్యం దుకాణాలను ఓపెన్ చేశారు దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే పర్టికులర్గా ఏ ఒక్క రాష్ట్రం గురించో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ విషయాన్ని మనం విశ్లేషించుకుందాం మొట్టమొదటి పాయింట్ అండి మేధావుల ఒత్తిడి మన భారతదేశంలో చాలా విపరీతంగా మేధావులు గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు ఏమని అంటే లాక్డౌన్ను ఎత్తేసేయండి లాక్డౌన్ అని చెప్పి ఇంట్లో కూర్చుంటే దేశంలో ఉత్పత్తి అనేది జరగదు వ్యాపార వ్యవహారాలు జరగవు దానివల్ల దేశం ఆర్థికంగా వెనకబడుతుంది కాబట్టి లాక్డౌన్ను ఎత్తేయండి క్రమక్రమంగా అయినా సరే ఎత్తేయండి అని చెప్పి ఇక రకరకాల మేధావులు రకరకాలుగా ప్రభుత్వాలకు నచ్చజెప్పడం మొదలెట్టారు గత కొద్ది రోజులుగా నిజానికి ఆ విషయం ప్రభుత్వానికి తెలియక కాదు కానీ ప్రభుత్వం కూడా ఏమైనా కాస్త మహమ్మారి తగ్గుముఖం పడితే క్రమక్రమంగా లాక్డౌన్ ఎత్తేయాలి నిబంధనలు సడలించాలి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మొత్తానికైతే మేధావుల ఒత్తిడి అయితే విపరీతంగా ఉంది దేశంలో ఇక రెండోది అనుమతులు ఈ ఒత్తిడి తర్వాత దేనికి అనుమతులు ఇవ్వాలి దేనికి అనుమతులు ఇవ్వకూడదు అన్న దాని మీద కూడా చాలా మేధోమథనం జరిగింది కేంద్ర ప్రభుత్వం దగ్గర మొత్తానికి కొన్నింటికి అనుమతులు ఇచ్చారు దేశంలో కొన్నింటికి అనుమతులు ఇంకా ఇవ్వలేదు అనుమతులు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది ఇదిగో ఈ రంగాలను మీరు కావాలంటే ఓపెన్ చేయొచ్చు కానీ మీకు మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం మీ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది మీ అడ్మినిస్ట్రేషన్ మీ గవర్నెన్స్ మీ ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఆలోచించుకొని బేరీజు వేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి అని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది ఇక మూడో విషయం మద్యం మద్యం లేక కొంతమంది సమస్యలు అనుభవిస్తున్నారు అని చెప్పి గత కొద్ది రోజులుగా చాలా వీడియోస్ వార్తలు విపరీతంగా వచ్చాయి మీలో కూడా కొంతమంది చూసే ఉంటారు ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొన్ని చోట్లయితే రోజుల తరబడి మద్యం దొరక్కపోయేసరికి నరాలు జివ్వున లాగుతున్నాయి అని చెప్పి కొందరు ఫస్ట్ టిక్ టాక్ సరదా వీడియోస్ కనిపిస్తే ఆ తర్వాత మానసిక చికిత్సాలయాలకు క్యూ కడుతున్నారు జనాలు మద్యం దొరక్క కాబట్టి సరఫరా చేయండి అని చెప్పి కొన్ని చోట్ల మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తారా లేదా అని చెప్పి ఇక రకరకాలుగా అండి వార్తలు ఇవన్నీ వచ్చాయి సరే మొత్తానికి మద్యం దుకాణాలు తెరవడం కోసం పర్మిషన్ ఇచ్చారు అది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇక మద్యం పర్మిషన్ ఇచ్చిన తర్వాత మద్యం అమ్మడంలో ఎలాంటి సమస్యలు వస్తాయన్నది ఇక్కడ ప్రశ్న మద్యం అనేదండి దాదాపు మన దేశంలోని చాలా రాష్ట్రాలలో ప్రధాన ఆదాయ వనరులాగా ఉంది నిబంధనలు పాటించి కొన్ని చోట్ల మద్యాన్ని కొనుక్కుంటే చాలా చోట్ల నిబంధనలు పాటించలేదు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఏ ఏ రాష్ట్రాలలో అయితే మద్యం దుకాణాలు ఓపెన్ చేశారు ఉదాహరణకు అండి ఢిల్లీ సంగతి కనుక మనం తీసుకుంటే ఢిల్లీలో నిన్న మద్యం దుకాణాలు ఓపెన్ చేయగానే జనం ఎగబడ్డారు నిజానికి ఢిల్లీలో చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అయితే మీరు ఇలా ఎగబడతారా కుదరదు అని చెప్పి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయినా సరే కొన్ని చోట్ల వినలేదు వెంటనే అండి పోలీసులు వాళ్ళ పవర్ని ఉపయోగించి అక్కడున్న మద్యం దుకాణాలను కొన్ని దుకాణాలను క్లోజ్ చేయించారు జనం గోలబెడితే తెరిచే ప్రసక్తే లేదు మేము మీకు ఆల్రెడీ చెప్పాము రెండు రెండు మీటర్ల దూరం పాటించి మరీ నిలబడాలి అని చెప్పి మీరు నిలబడలేదు కాబట్టి మేము ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి పోలీసులు కొంత స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది ఢిల్లీలో మద్యం షాపుల్ని కొన్నింటిని బంద్ చేయించారు ఇక దాంతోపాటు ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రత్యేకంగా మహమ్మారి ట్యాక్స్ అని చెప్పి మద్యం మీద ప్రత్యేకమైన ట్యాక్స్ కూడా విధించి ఎక్కువ డబ్బులు వసూలు చేసింది కర్ణాటకలో అంతే ఆంధ్రప్రదేశ్లో అంతే ఛత్తీస్గఢ్లో అంతే ఇక రకరకాలుగా అంటే దానికో ప్రత్యేకమైన పేరు పెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా క్వార్టర్ బాటిల్ మీద ఇంత హాఫ్ బాటిల్ మీద ఇంత ఫుల్ బాటిల్ మీద ఇంత అని చెప్పి లెక్కలేసుకొని మొత్తం మీదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా వసూలు చేశారు ఈ వీడియో అండి పర్టికులర్గా ఏ ఒక్క రాష్ట్రం గురించో కాదు ఏ రాష్ట్రానికైనా ఇదే లాజిక్ నూరు వ్రతాలు ఒక్క రంకుతో సరి అని చెప్పి పాత సామెత ఒకటి ఉంది ఎందుకు ఈ పాత సామెత మోటు సామెత చెప్పాల్సి వస్తుందంటే నాకండి మా స్నేహితుడు ఒక వీడియో పంపించాడు వాట్సాప్లో వైజాగ్ లో అండి ఒక మహిళ వీడియో తీస్తోంది ఏం వీడియోనో తెలుసా మద్యం దుకాణాల ముందు నిలబడి జనాలు ఎలా ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ ఉన్నారో అక్కడ ఒక మహిళ నిలబడి మాట్లాడుతోంది ఆమె ఫేస్ మనకు కనిపించలేదు కానీ పోలీస్తో మాట్లాడుతోంది ఏంటయ్యా ఇలాగైనా మీరు పర్మిషన్ ఇచ్చేది చూస్తున్నారు కదా కనీసం సామాజిక దూరాన్ని కూడా జనం పాటించడం లేదు ఇలా ఒకరి మీద ఒకరు పడి ఇలా నించొని లైన్లలో కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ లైన్లలో నిల్చొని మందు కొనుక్కుంటూ ఉన్నారు మరి మేము ఇన్ని రోజుల నుంచి మేము చేసినటువంటి త్యాగం వృథా అయిపోతుంది కదా మాకేమో జీతాలు కట్ చేశారు మా పరిస్థితి ఏమో ఇలా ఉంది మీరేమో ఇలా అనుమతులు ఇచ్చేసేసి ఇలా ఒకరి మీద ఒకరు పడేలాగా ఇంతమంది గుమిగుడుతుంటే ఏం చేస్తున్నారండి మీరు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి చాలా ధైర్యంగా ఒక మహిళ వైజాగ్లో మాట్లాడడం అనేది నాకు వాట్సాప్లో వచ్చింది చాలా చోట్ల అదే పరిస్థితి కొన్ని చోట్ల బయటకు వచ్చి జనం మాట్లాడకపోయినా టీవీలలో చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఏంటి ఈ విధంగా సాగుతోంది అని చెప్పి కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ ఇంకా చాలా చోట్ల పూణేలో కానీ ఎక్కడెక్కడైతే ఓపెన్ చేశారో అక్కడక్కడ అయితే ఎక్కడైతే పోలీసులు స్ట్రాంగ్గా నిలబడి సామాజిక దూరాన్ని పాటించేలా చేసి మరి మద్యాన్ని కొనిపించారో అక్కడ మాత్రం ఏ సమస్యలు లేకుండా సాగింది వచ్చారు వాళ్ళకు కావాల్సిన బాటిల్ కొనుక్కున్నారు వెళ్ళిపోయారు అలా కొద్ది షాపుల్లో నడిస్తే ఇక చాలా చోట్ల షాప్స్లో ఒకరినొకరు తోసుకోవడం తొక్కుకోవడం ఒకరి మీద ఒకరు పడడం ఇది పరిస్థితి ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల అదే పరిస్థితి దాన్ని ముఖ్యంగా మన తెలుగు మీడియా కంటే జాతీయ మీడియా ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి మరీ చూపించింది ఒకటి కాదు రెండు కాదు నలభై మూడు రోజుల పాటు ఎప్పుడూ లేని విధంగా ప్రజలు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించారు లాక్డౌన్ అయితే ఇప్పటి వరకు ఒక దీక్షలాగా సాగుతోంది కానీ ఇంత దీక్ష ఇంత పట్టుదల ఇదంతా కూడా ఒకే ఒక్క రోజు ఒక్క రోజు మద్యం బాబుల దెబ్బకు గాలికి ఎగిరిపోయింది రాష్ట్రంలో అండి సోమవారం మద్యం దుకాణాల దగ్గర కనిపించిన దృశ్యాలు కనుక చూస్తే అసలు మనం ఇంకా లాక్డౌన్లో ఉన్నామా లేకపోతే కొత్తగా ఏమైనా ఎలక్షన్స్ వచ్చాయా లేకపోతే ఊళ్ళో ఏమైనా జాతర జరుగుతోందా లేకపోతే ఏదైనా రథోత్సవం జరుగుతోందా పీర్ల పండుగ జరుగుతోందా ఉత్సవాలు జరుగుతున్నాయా అని చెప్పి డౌట్ వస్తుంది జనాలకు అది పరిస్థితి కొన్ని చోట్ల పోలీసులు ఎక్కడెక్కడైతే కఠినంగా వ్యవహరించి కంట్రోల్ చేయగలిగారో అక్కడ మాత్రం బాగానే సాగింది కానీ అసలు మద్యం షాపుల దగ్గర దృశ్యాలు చూస్తే మాత్రం జనాలకు ఆశ్చర్యం వేసింది ఆంధ్రప్రదేశ్లో అండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల షాపులుంటే సోమవారం రెండు వేల ఒక వంద దుకాణాలను తెరిచారు సోమవారం ఒక్కరోజండి లిక్కరు పన్నెండు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై కేసులు బీరు డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు కేసుల బీరు అమ్ముడు పోయాయి సాయంత్రం ఆరు గంటల అయ్యేసరికి ముప్పై ఆరు కోట్ల అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది ఇంకా తర్వాత మరో గంట కలిపితే నలభై నుంచి నలభై రెండు కోట్ల వరకు జరిగి ఉంటాయి అమ్మకాలు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు ఇక కర్ణాటకలో అయితే ఒక్కరోజే నలభై మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అని చెప్పి తెలుస్తోంది వైజాగ్లో అండి కొన్ని చోట్లయితే ఉదయం పదకొండు గంటలకు విక్రయాలు స్టార్ట్ చేశారు కానీ సర్వర్లు మొరాయించాయి ఆ దెబ్బతో సర్వర్స్ పనిచేయడానికి ఒక థర్టీ మినిట్స్ అలా పట్టింది చాలు ఆ థర్టీ మినిట్స్ మద్యం బాబు ఊరుకుంటారా గోల గోల చేశారు రచ్చరత్స చేశారు ఇక కొన్ని చోట్లనేమో మద్యం కౌంటర్స్ దగ్గర వీళ్ళు డబ్బులు ఇచ్చి బాటిల్ తీసుకున్నాక మిగతా చిల్లర ఇవ్వాలి కదా పది రూపాయలు ఇరవయో ముప్పయో ఎంత ఉంటుందో చిల్లర ఆ చిల్లర ఇవ్వకుండా కౌంటర్స్లో కూర్చున్న సిబ్బంది ఎంచక్క లేవు లేవు చిల్లర లేవు డబ్బులు లేవు అని చెప్పి ఆ డబ్బుల్ని ఎంచక్క జేబులో వేసుకున్నారు ఇది కొన్ని చోట్ల కనిపించింది అయితే కొన్ని చోట్ల రూల్ పెట్టారు ఒక్కొక్కరికి మూడు సీసాలే ఇవ్వాలి అని చెప్పి నిబంధన పెట్టారు ఎందుకంటే అండి ఈ టైంలో ఇలా నిబంధన కనుక పెట్టకపోతే ఒక్కడే వచ్చి ఓ ఇరవై ముప్పై బాటిల్స్ కొనుక్కొని వెళ్ళిపోయి ఇంట్లో దాచుకునే ప్రమాదం ఉంది ఇక మిగతా వాళ్లకు మద్యం దొరకదు కిలోమీటర్ కిలోమీటర్ లైన్స్ ఉన్నాయి వీటన్నింటినీ కట్టడి చేయడానికండి అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తల ప్రాణాలు తోకలోకి వస్తున్నాయి అసలు సామాజిక దూరం భౌతిక దూరం ఇవన్నీ ఇన్ని రోజులు మనం పాటిస్తూ వస్తున్నాం కదా దాన్ని కూడా గౌరవించి మరీ ఆ మందుబాబులు ఆ మద్యం కొనుక్కునేటప్పుడు కాస్త ఆ సామాజిక దూరాన్ని పాటిస్తే బాగుంటుంది అసలు మద్యం షాపులే ఓపెన్ చేయకూడదు అన్నది ఒక వాదన మనకు వినిపిస్తోంది కానీ మద్యం షాపులు ఓపెన్ చేయకపోతే మరోవైపు వాదన ఏంటంటే నరాలు జివ్వున లాగేస్తున్నాయి అసలు మద్యం తాగకపోతే వీళ్ళు ఇంకా పిచ్చెక్కిపోయి మరో రకంగా ప్రవర్తిస్తారు అని చెప్పి ఇక రకరకాల వార్తలు దాంతోపాటు ప్రభుత్వాలేమో మాకు ఆదాయ వనరు ఇదే ఉంది కదా ప్రధాన ఆదాయ వనరు అన్నది ప్రభుత్వాల మనసులో ఉంటుంది ఇలా అండి ప్రభుత్వం రెండు వైపుల నుంచి క్రష్ అయిపోతుంటే ఇక జనాలేమో ఇన్ని రోజులు మేము త్యాగం చేసాము ఇంట్లో కూర్చున్నాం ఏంటి పిచ్చెక్కినట్టు ఇలా చేస్తున్నారు ఒకరి మీద ఒకరు పడి తోసుకొని మరి మద్యం బాటిల్స్ కొనుక్కుంటున్నారు ఏంటి అని చెప్పి టీవీలలో చూస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళందరినీ అండి కంట్రోల్ చేయడం అన్నది మాత్రం చాలా కష్టం ఇక కొన్ని చోట్లయితే పోలీసులు బాబు మందు బాటిల్స్ కొనుక్కెళ్ళండి ఇంట్లో కూర్చొని తాగండి అని చెప్తున్నారు కానీ వెళ్ళేదాకా ఊరుకుంటారా నలభై మూడు రోజులు అసలే చాలా గ్యాప్ వచ్చింది ఓ చోట నేను చూశాను ఒక ఆయన మద్యం బాటిల్ తీసుకొని అక్కడే రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని ఫుల్లుగా మందు తాగి అక్కడే రోడ్డు పక్కన పడిపోయాడు కొన్ని చోట్లయితే మద్యం దుకాణాలు ఓపెన్ చేయకముందే చెప్పులు అలాగే వాళ్ళ దగ్గరున్న టవల్స్ కర్చీఫ్స్ ఇవన్నీ ఆ లైన్లో పెట్టారు నా చెప్పులు పెట్టానంటే నా ఖర్చు పెట్టానని చెప్పి కొట్టుకోవడం ఇవన్నీ అండి అసలు సామాజిక దూరం అనే కాన్సెప్టే పక్కకుపోయింది ఒకే ఒక్క రోజుతో ఇక వరుసగా ఇలాగే మద్యం దుకాణాలు తెరుస్తూ ఉంటే ముందు ముందు ఎలా జరుగుతుందో మనకైతే అర్థం కావట్లేదు కానీ ఒక్కసారి ప్రభుత్వం కూడా అండి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇంకొంచెం ఎక్స్ట్రా పవర్ ఇవ్వాలి ఏంటా ఎక్స్ట్రా పవర్ అంటే ఎవరైనా సరే ఈ మధ్య కొనుక్కునేటప్పుడు సామాజిక దూరాన్ని గనక పాటించకుండా ఉంటే ఆ షాప్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేసేలాగా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఫుల్ పవర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో ఎలాగైతే ఇచ్చారో అలా చెయ్యాలి అలాగే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు నిన్న ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ఏంటంటే నేను గమనిస్తాను సామాజిక దూరాన్ని గనక పాటించడం లేదు ఢిల్లీలో మద్యం దుకాణాల ముందు అని చెప్పి నాకు అర్థమైతే వెంటనే మళ్ళీ నేను మద్యం దుకాణాలన్నింటినీ క్లోజ్ చేసి పారేస్తాను ఒక్క దుకాణం కూడా ఓపెన్ చేయను ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు అలాంటి వార్నింగ్ కూడా ప్రస్తుతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇక కొన్ని చోట్లండి మహిళలు లైన్లలో నించున్నారు రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు ఎవరండి మగాళ్ళే తాగుతారని ఇదిగో స్త్రీలు చూడండి బెంగళూరులో ఏ స్థాయిలో లైన్లో నించున్నారో అని చెప్పి పోస్ట్ పెట్టాడు వాళ్ళందరూ కూడా అల్ట్రా మోడ్రన్ లేడీస్ లాగా కనిపిస్తూనే ఉన్నారు మనకు చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అండి చాలా చోట్ల స్త్రీలు కూడా వచ్చారు ఇక స్త్రీల కోసం అని చెప్పి ప్రత్యేకంగా లైన్లు కూడా పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు థియేటర్స్లో ఉంటాయే స్త్రీలు పురుషులకు అని చెప్పి సపరేట్ లైన్స్ ఆ టైప్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మద్యం తాగకపోతే బతకలేరా అని చెప్పి తాగని వాళ్ళ కనిపిస్తుంది తాగేవాళ్లేమో హమ్మాయ ఓపెన్ చేశారా బాబు వెళ్ళి తెచ్చుకుందాం తాగుదాం అని చెప్పి వాళ్ళ బాధ ఇలాగే ఎక్కువ రోజులు ఇంకా కొనసాగించారనుకోండి మేధావులు లేచి కూర్చొని ఎన్ని రోజులు మద్యం దుకాణాలు మీరు ఓపెన్ చేయరు మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తేనే కదా రాష్ట్ర ప్రభుత్వాలకు వనరులు వచ్చేది అంటారు ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి సమస్యలు డెఫినెట్గా వస్తాయి ఇలాంటి సమస్యలు రాగానే మళ్ళీ మేధావులు ఏం మాట్లాడతారంటే అసలు ఎవరు ఓపెన్ చేయమన్నారండి మద్యం దుకాణాలని అని చెప్పి మాట్లాడతారు కానీ మ్యాటర్ ఏంటంటే అండి మద్యం దుకాణాలను ఓపెన్ చేశారు సరే సామాజిక దూరాన్ని పాటించేలాగా గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విధానం అన్నది మరింత స్ట్రాంగ్గా ఇంపోజ్ చేయవలసినటువంటి అవసరం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నది నా అభిప్రాయం ఒకవేళ పూర్తిగా ఏ రాష్ట్రంలో అయినా సరే మద్యాన్ని నిషేధించారు అనుకోండి అది వేరే విషయం కానీ ఇన్ని రోజులు నలభై మూడు రోజుల పాటు మందు దొరకక ఒక్కసారిగా మందు ఇలా ఇచ్చేసరికి ఊరుకుంటారా జనం ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని చోట్ల ఐదారు సంఘటనలు జరిగాయి ఒకరినొకరు కొట్టుకోవడం ఫ్యామిలీ గొడవలు బైక్ మీద ఒక ఆయన వెళుతూ మరో వాహనాన్ని ఢీకొట్టి అక్కడే ఆయన అసూలు బాయడం అలాగే చిత్తూరులో తాగొచ్చి ఒక భర్త చేసిన గొడవతో ఆయన కూతురు ఆయన భార్య ఇద్దరు పాపం వాళ్లకు వాళ్లే వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకోవడం ఇలాంటి సంఘటనలు జరిగాయి నెల్లూరు జిల్లాలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ సంఘటనల్లో కనుక చూస్తే ముగ్గురు వాళ్ళు అసువులు బాసారు ఏంటండి ఇదంతా ఒక్కసారి అడ్మినిస్ట్రేషన్ విధానం కాస్త మార్చాల్సిన అవసరం ఉంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓపెన్ చేయొద్దు అనుకుంటే అసలు షాప్స్ ఓపెన్ చేయకండి మద్యం షాప్స్ ఓపెన్ చేశారు అంటే ఒక్క చోట కాదు ప్రతి చోట కూడా పవర్ని ఇంపోజ్ చేయాలి పోలీసులు ఎక్స్ట్రా పవర్ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాలి అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే అడగాలి ఎవడైనా సామాజిక దూరాన్ని పాటించడం లేదు అంటే ఒకరినొకడు తోసుకుంటున్నాడు అంటే మాత్రం చిత కొట్టి తీరాల్సిందే పోలీసులు అందులో మోమాటం ఏం లేదు అవసరమైతే ఆ మద్యం షాపు క్లోజ్ చేయాలి ఇక మీదట ముందు ముందు కూడా ఆ ఊళ్ళో నేను ఓపెన్ చేయనివ్వను అని చెప్పి కరాఖండితంగా నిర్ణయం తీసుకోవాలి కానీ మరి పోలీసులు ఆ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే మందుబాబులు సహకరిస్తారా లేదా అన్నది మరో ప్రశ్న మద్యం బాబులు వాళ్ళు చేసినటువంటి రచ్చ సామాజిక దూరం ఇన్ని రోజులు పాటిస్తూ వచ్చాం ఒక్క రోజులో మొత్తం మంటలో కలిపారు కదరా అని చెప్పి పాపం చాలామంది జనాలైతే మాత్రం ఇప్పటికే వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్లలో రకరకాల మెసేజెస్ పెడుతూనే ఉన్నారు దీనిపై మీ అభిప్రాయాలను నిర్మహమటంగా మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు